వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక మార్కెట్ సెంటర్ లోని జెండా చెట్టు వద్ద హజరత్ మహబూబ్ సుబాని గ్యార్మీ పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు మరియు సీదా రామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత 52 సంవత్సరాలుగా ఈ గ్యార్మీ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బైనా శివసాయి మరియు అక్బర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా మాజీ కౌన్సిలర్ షేక్ గఫూర్, బైనా శ్రీను పర్యవేక్షించారు. బాబు, చిన్న, చిన్ని, సమీ, సమీర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో 20వ వార్డులో మార్కెట్ ఏరియాలో మన జెండా చెట్టు వద్ద హజరత్ మహబూబ్ సుబాని గారి 52వ సంవత్సరం ఉరుసు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమం ఇప్పటికి 51 సంవత్సరం పూర్తయి, 52వ సంవత్సరం జరుగుతూ ఉంది. మరి ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ఇక్కడ నాయకులు మన గఫూర్ గారు, అలాగే బైనా శీను, సీతారామకృష్ణ, మరి అట్లాగే శివప్రసాద్ వీళ్ళందరూ ఇక్కడ ఇంకా యువ మిత్ర బృందం అందరి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తూ ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు జరిగి ప్రజలకి ఒక 10 సంవత్సరాల క్రితం ఒక కుర్రవాడు వచ్చాడండి. వారు మహబూబ్ సుబాని గారికి 1 సంవత్సరం సేవ చేశారండి. వారు ఈ రోజున డిఎస్పీ లెవెల్లో ఉన్నారండి. అట్లానే ఒక సైదుల్ గారు అని ఒక ఆఫీసర్ గారు వచ్చారండి, 1 సంవత్సరం పనిచేశారండి. వారికి కూడా మంచి పొజిషన్లో ఉన్నారండి ఈ రోజున. అట్లానే సంతానం లేని వారికి ఇది అతియోగశక్తి కాదండి, ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు వాళ్ళు. సంతానం లేని వారికి సంతానం కూడా కలిగిందండి. ఏ కష్టం ఉన్నా మహబూబ్ సుబాని గారికి చెప్పుకుంటే ఆ కష్టం తీర్చే దేవుడు. అటువంటి మహనీయులు సేవ చేసే అదృష్ట భాగ్యం నా తండ్రి గారి ద్వారా, బైనా పండు గారి ద్వారా, బైనా శీను గారికి కలిగి గత 30 ఏళ్ల నుంచి కూడా మేము ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకం చేస్తున్నామండి. స్థానిక స్వధార్ హోమ్ లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు హ్యాపీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వధార్ హోమ్ నందు ఆశ్రయం పొందుతున్న నిరాశ్రయులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ ఎం భానుమతి, డాక్టర్ పావని ప్రియాంక, డాక్టర్ అరుణ్ తేజ్, యూత్ రెడ్ క్రాస్ సభ్యులు జెస్సిక, విష్ణువర్ధిని, సారిక, సంధ్య, లీలా కుమార్, ఉదయ్, సురేంద్ర, సాంభయ్య, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. రెండు నవంబర్లో హ్యాపీ హాస్పిటల్ బీ హ్యాపీ బీ హెల్దీ అనే ఒక స్లోగన్తో ఒక హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేశారండి. దీని ముఖ్య ఉద్దేశం రెస్పిరటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేది చలికాలం, చలికాలం నడుస్తుంది ఇప్పుడు రైట్ను, కాబట్టి శ్వాస సంబంధించిన ఇబ్బందుల నుంచి జనాన్ని అవగాహన కల్పించడం కోసం ఆల్రెడీ ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళకి మన వంతు సహాయ సహకారాలు అందించడానికి, వాళ్ళని మెడికల్గా ట్రీట్ చేయడానికి, స్క్రీన్ చేయడానికి ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం అండి. ఈ సదవకాశాన్ని కల్పించిన ఈ హ్యాపీ హాస్పిటల్కి మా సాదర స్వాగతం. ఎంతోమంది ఎన్నో విధాలుగా సహాయపడి ఉండొచ్చు, కానీ ఆర్థికంగాను, విద్యా విధానంగాను, అన్నదానంగాను సహాయపడతారు. కానీ హెల్త్ విషయానికి వచ్చే లెక్క ప్రతి ఒక్కళ్ళు వెనకంజ వేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో మాకు ముందుకు వచ్చి హ్యాపీ హాస్పిటల్ వాళ్ళు మాకెంత సహాయం చేసి. ఆదివారం స్థానిక తాలూకా జూనియర్ కాలేజ్ నందు తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ 6 టెన్నిస్ బాల్ టోర్నమెంట్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేవీఐకే జిమ్ వ్యవస్థాపకులు, అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ ఘట్టంనేని సాయి రేవతి ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ని స్థానిక శాసనసభ్యులు అన్నబతిని శివకుమార్ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు, యువ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ హరిదాస్ గౌరీశంకర్ తెలిపారు. మరి తెనాలి పట్టణంలో గత 6 సంవత్సరాలుగా యువ క్రికెట్ అకాడమీ స్థాపించి అనేక క్రికెట్ టోర్నమెంట్ని మరి యువతకి చదువుతో పాటు క్రీడలు, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ అవసరం అంటే మరి క్రీడల ద్వారా దాన్ని సాధ్యమవుతుంది. అందుకు గాను క్రీడని
युवत क्रीडल मल्लेदा की वारी मानसिक शारीरिक दौर्ध्या दोहदपे विधा मरी टोर्नमेंट कंडक्ट मरी दी मालिक शिवकृष्ण मेरे अंदर सहकार तेनालीपट में अनेक मंदिर मरी इला रेवती गारा स्पासरशिप अंदे वारी प्रत्येक धन्यवाद साई रेवती मालात तेनाली युव क्रिकेट अकाडमी मंच क्रिकेट क्रीडकार तैयार चेया की वारी प्रयत्न मंच क्रिकेट टोर्नमेंट निर्वहिता और वेदर्नमेंट जरूरत अन क्रीडाकार शुभाकांक्ष कार्यक्रम में धोनी मालिक मरियु शिवकृष्ण मामिड़ बत्तुल सुब्रमण्यम दारा रामकृष्ण शेख मीरावली मणिकंठ मधुसुधा तैतर्लु पाल्गोन्नारु तेनाली प्रीमियम लीग सीजन 6 अनेदी युवा क्रिकेट अकाडमी मालिक वाल टीम अनेदी आर्गनाइज चेयडम जरिगिंदी तालूकालो दीनी युवतनी अदे क्रिकेट वैपुके एला इच्चेयोच्चु युवत क्रिकेट आडिते एंत मंचि अचीव चेयोच्चु అన్న ఉద్దేశంతోనే వీళ్ళు కాంపిటీషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ కాంపిటీషన్ కో స్పాన్సర్గా క్విక్ ఫిట్నెస్ ఎరీనా క్విక్ జిమ్ వాళ్ళ మేమంటూ దీనికి స్పాన్సరింగ్ చేస్తున్నామండి అదేవిధంగా ప్లేయర్స్కి టీషర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇక్కడ విన్నర్స్కి రన్నర్స్కి మా జిమ్ తరఫు నుంచి స్పెషల్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి ఈ అవకాశాన్ని మన చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో ఉన్న యువతంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను తరాలు గడుస్తున్నప్పటికీ ప్రఖ్యాత సినీ నేపథ్య గాయకుడు మాధవ వెద్ది పాడిన పాటలకు ఆదరణ పెరుగుతూనే ఉందని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ తెలిపారు తెనాలి ఎన్విఆర్ కళ్యాణ మండపంలో మాధవపేతి సత్యం శతజయంతిని మాజీ మంత్రి ఆలపటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో నిర్వహించారు ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్పి శైలజకు సినీ సంగీత దర్శకుడు మాధవపేద్ది సురేష్లకు మాధవపేద్ది అవార్డులను ప్రదానం చేశారు పలువురు కళాకారులను సత్కరించారు శ్రీ ధర్మ ప్రచారక్ రామినేని డాక్టర్ రామినేని ఫౌండేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తూ వారి తమ్ములు నలుగురితో సహజ సిద్ధంగా భావాన్ని ప్రతిబింబించగల అభినయ కౌశలం తాళంతో పోటీ పడి అందరిని రమణించగల లయ విన్యాసం బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గాయనిగా ప్రత్యేక గుర్తింపును శైలజ పొందారని ఆమెకు మాధవపెద్ది అవార్డు ఇవ్వడం సముచితమని అన్నారు ప్రసిద్ధ సినీ నేపథ్య గాయకులు శ్రీ మాధవపెద్ది సత్యం గారి శతజయంతి ఉత్సవ పాల్గొనడం గొప్ప అదృష్టమని భావిస్తున్నాను ఏడాది క్రితం ఘంటసాల సత్యం సంఘానికి అధ్యక్షుడిగా హైదరాబాద్లో ఆనాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ నూతలపాటి వెంకటరమణ గారి చేత ఘంటసాల శత జయంతి ఉత్సవాన్ని రవీంద్రభారతిలో ప్రారంభింప చేశాం అంతపూర్వం ఎస్సి రంగారావు గారి శత జయంతి ఉత్సవాలు కూడా హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది ఈ ఏడాది చాలామంది ప్రముఖుల శత జయంతి ఉత్సవాలు ఉన్నాయి ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవం ఎన్టీ రామారావు కృష్ణా జిల్లా వాడని చెప్పి మేము ఘనంగా చెప్పుకోవటం తప్ప అక్కడ మేము కార్యక్రమం కూడా చేయలేము ఇవాళ ప్రపంచంలోని ఏడాది పొడవునా ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవం నిర్వహిస్తుంది ఒక తెనాలి మాత్రం దానికి కారణభూతులు మన ఆడపడ్డారు ఎందుకంటే వీరందరూ శత జయంతి ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నాం అంటే వీరంతా కూడా తెలుగు జాతి రత్న తెలుగు జాతి మహోన్నతిని చాటి చెప్పిన మహాపురుషులు వారిని స్మరించుకొని వారి స్ఫూర్తిని మనం అందిపుచ్చుకొని మన జాతిని మనం నిరంతరం పురోగింప చేసుకోవాల్సిన అవసరం అంతే ఉంది దానికి
ఈ సజ్జయంతి మహోత్సవాలు దోహదపడతాయని చెప్పి నేను భావిస్తాను. ఒక సంగీతం ఏదో పాడినట్లు సినీ నటి జయలలిత మాట్లాడుతూ మాధవ పెద్ది శిశురాలిగా ఉండటం అదృష్టమని, ఆయన స్ఫూర్తితో సినీ రంగంలో కొనసాగుతున్నామని వెల్లడించారు. ఇక్కడ ఉండడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నాన్నగారు మాధవ పెద్ది సత్యం గారు, నాన్నగారు ఇంట్లో వారి స్వగృహంలో మేము డాన్స్ నేర్చుకున్నాము. ప్రభావతమ్మ గారు, అమ్మగారి వంట తిన్నాము. ఇందాక మీనాక్షి చెప్పినట్టు ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే నిత్య అన్న సంతర్పణ. చక్కగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రాక్టీస్ చేసుకుంటూ ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ వారు పెట్టిన మంచి ఆహారం తింటూ ఎలా మర్చిపోతాము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగానే. మాస్టర్ గారు పెంచినప్పుడు ఇలా నాన్నగారి శత జయంతి ఉత్సవాలని వెంటనే ఒప్పుకున్నాను. దానికి కారణం మా శైలజమ్మ, ముఖ్యంగా తను అవార్డు గ్రహీత కావడం, మా ఆత్మీయులు మాధవపెద్ది సురేష్ గారు నాన్నగారి అవార్డు గ్రహీత కావడం, వీళ్ళందరినీ ఒక్కసారి చూసినట్టు ఉంటుంది కనులారా, వాళ్ళతో కాసేపు గడిపినట్టు ఉంటుందని వచ్చాను. ఆ ఏవీ చూసిన తర్వాత, నాన్నగారు ఏవీ చూసిన తర్వాత అద్భుతంగా అనిపించింది. ఆయన అన్నట్టు బంగారు కాలం అని, నిజంగా స్వర్ణయుగం. ఆనందాశ్రువులు వచ్చినాయి, దుఃఖాశ్రువులు వచ్చినాయి. ఆ స్వర్ణయుగంలో పుట్టుంటే బాగుండేది కదా, వాళ్ళతో నటించి ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు వాళ్ళు వేరే. భవనచంద్ర గారు చెప్పినట్టు వాళ్ళు చిరంజీవులే ఉన్నారు, మనతోనే ఉన్నారు. వాళ్ళ ఆశీస్సులు మనకు అందజేస్తూనే ఉన్నారు, ఈ సభలోనే ఉన్నారు. తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ సినిమా ఉల్లాసాన్ని ఇస్తే సంగీతం ఆహ్లాదాన్ని ఇస్తుందన్నారు. అవార్డు గ్రహీత ఎస్పీ శైలజ మాట్లాడుతూ కళలకు కళాకారులకు పుట్టినిల్లు అయిన తెనాలిలో సత్కారం అందుకోవడం అదృష్టమని వెల్లడించారు. రామినేని ఫౌండేషన్ చైర్మన్, ధర్మ ప్రచారక్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం, కళా దర్బార్ అధ్యక్షులు పొత్తూరి రంగారావు, శివ ఫౌండేషన్ నిర్వాహకులు మాధవ పెద్ది మూర్తి, డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి తదితరులు ప్రసంగించారు. పెద్దలందరినీ కలుసుకోగలిగారు, వాళ్ళందరితో పాడగలిగారు, వాళ్ళందరినీ చూశాను, మహామహులందరినీ చూశాను. అది తప్పకుండా నా అదృష్టమని నేను భావిస్తాను. బాబాయ్ గారు అంటే మేము సత్యంగాని బాబాయ్ గారు అంటాం అన్నమాట. ఎంత సరదాగా ఉంటారో అందరూ చెప్పారు, మీకు అందరికీ తెలుసు. ఆయన ఎప్పుడు ఎప్పుడు ఇవాళ చూసి మళ్ళీ రేపు చూసినా కూడా ఒకటే మాట అంటారు, ఇంటికి వచ్చి కొంచెం పప్పన్నం తినబోయారు. ఎప్పుడు ఇదే అంటారు, బాబాయ్ రోజు పప్పన్నమైనా వేరే ఏదైనా పెట్టచ్చు కదా అంటే మీ పిల్లి చాలా బాగా వంట చేస్తుంది, వచ్చి ఏం కావాలో తిను అన్నమాట. ఎంతో ఆప్యాయతగా ఉండేవారు అనమాట. అలాంటిది వారి అవార్డు నేను అందుకోవటం నాకు చాలా ఆనందదాయకం. తర్వాత సురేష్ గారు, నేను చాలా చిన్నప్పటి నుంచి నా ఎదుగుదల చూస్తున్నారు. ఆయన నా మొట్టమొదటి కచేరీ కూడా వారు వాయించారు. వారితో పాటు కలిసి ఈ వేదిక మీద ఈ అవార్డు తీసుకోవడం చాలా సంతోషం. అలాగే మూర్తి గారు, మా మూర్తి గారు మాకు మీరందరూ అన్నట్టు మాకు మాధవపెద్ది మూర్తి గారుగా నాకు బాగా పరిచయం అనమాట. ఈ మాధవపెద్ది కుటుంబం పండితారాజుల కుటుంబం ఒకటే అని నేను నమ్ముతాను, ఎందుకంటే మా తల్లి గారిది. ఈ సందర్భంలో సత్యం బాబాయ్, ముఖ్యంగా సత్యం బాబాయ్ మా బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన రెండో రోజున మాట చెప్పారు. తమిళ్ బాని పా అంటారు, పాని బా అంటారు. బాబాయ్ బాబాయ్ లాంటి వాడు అని చెప్పారు, చాలా మంచి మాట అది నిజం. సినిమా ఈ చిత్ర విచిత్రమైన సినిమాలో ఇతర వ్యక్తులు నేను చూశాను గత 60 ఏళ్ళ నుంచి. నో టెలిఫోన్, సైకిల్ మీద తిరిగేవాడు మా సత్యం బాబాయ్. అంటే డౌన్ టు ఎర్త్కి వాళ్ళు ఎవరన్నా అంత పేరు వస్తే ఎవరన్నా సైకిల్ మీద వెళ్తారా? నెవర్. ఆయన ఈశ్వరంగారు వచ్చినా సరే ఈయన సైకిలే. నేను 79లో కారు కొన్నా, బాబాయ్ నెక్కించుకున్న బాబాయ్, నువ్వేంటి బాబాయ్ నేనే కారు కొంటే. అరే ఆయన చెప్పిన గొప్ప మాట, నా డబ్బుతో కొనుక్కున్న సైకిల్, నాకు ఇష్టం, నీకేమైనా ఇబ్బంది అంటే ఎవరి కోసం ఆయన. కొన్నిటికి మరణం ఉండదు, భౌతికంగా మరణం దొరికితే వారు ఎప్పుడు కూడా చిరంజీవులే అన్నట్టుగా, నిజంగా చిరంజీవులే అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి నాకుగా నేను గర్వించే విషయం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ మరి వారికి ఇక్కడ ఉంది కొద్దిమందే బంధువులు, కానీ మూర్తి గారు
మంచి ఆలోచన చేశారు. సచిన్ గారికి ఈ తెలుగు జాతి అంతా కూడా బంధువులే. అది ఈ ప్రాంతంలో పెట్టి నిరూపించినటువంటి వ్యక్తిమూర్తి. దీనికి వారికి ప్రత్యేకమైన అభినందన జరుగుతూ సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయం. ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్. హిందూ దేవాలయాల ఆస్తుల పట్ల వివక్ష చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడని ఆడాలి. బీజేపీ జిల్లా అధ్యక్షులు పాడిబండ్ల రామకృష్ణ. పన్నెండున జరిగే యువశక్తి భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి, జనసేన నాయకుల పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.